కేంద్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతోంది ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఒక షాక్ తిన్న పరిస్థితి అదేంటి అంటే బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే చిన్న చితగా బ్యాంకులన్నింటినీ తీసిపారేసి మొత్తం పన్నెండు ప్రభుత్వ రంగ పెద్ద బ్యాంకుల్ని ఆల్రెడీ తయారు చేశారు చాలా బ్యాంకులు ఈ ప్రభుత్వ పెద్ద బ్యాంకుల్లో విలీనం అయిపోయినాయి అయితే ఇప్పుడు తాజా తాజాగా మళ్ళీ ఈ బ్యాంకుల వ్యవస్థకు సంబంధించి మరికొన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలి అనే ఆలోచన ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నారు అనేది తాజాగా అంత సమాచారం అయితే ఈసారి బ్యాంకులను విలీనం చేయకుండా సగానికి పైగా ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాలను విక్రయించాలి అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది అనేది ఇది ఒక మోడీ గారి ఒక అతిపెద్ద బిగ్ ప్లాన్గా అర్థమవుతోంది అయితే ఒకవేళ ఇది గనక అమలైతే దేశంలో కేవలం ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం త్వరలోనే తీసుకోబోతుంది అధికారికంగా ప్రకటించబోతోంది అనేది అయితే మొదటగా మోడీ ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు యూకో బ్యాంకు అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈ ఇటువంటి వాటిల్లో ప్రభుత్వం తన వాటాలను విక్రయించబోతోంది అనేది ఒక సమాచారం దీంతో దేశంలో కేవలం నాలుగు నుంచి ఐదు మాత్రమే బ్యాంకులు ఉండాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం పనిచేస్తోంది అని తెలియగానే బ్యాంకింగ్ రంగం కూడా షేక్ అవుతున్న పరిస్థితి మరి దీంతో ఎంతవరకు లాభం ఉంటుంది ఎంతవరకు నష్టం ఉంటుంది దీని బ్యాంకింగ్ రంగం పూర్తిగా ఇలాగా ప్రైవేటీకరణ చేసేస్తే పరిస్థితి ఏంటి కేవలం ఐదు ప్రభుత్వ బ్యాంకులే మిగులుతాయా అసలు ఏం జరుగుద్ది ఈ నిర్ణయం అసలు కారణం ఏంటి అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి